హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ ట్వంటీ ట్వంటీ త్రీ కియా కేరెన్స్ ప్రీమియం బేస్ మోడల్ ఎం డ్రైవ్ ఎస్పెషల్లీ ఫర్ టాక్సీ పర్పస్ వాళ్ళ కోసం అండ్ ఆల్సో ఫ్యామిలీస్ వాళ్ళ కోసం ఈ కార్ అయితే తీసుకొచ్చాను సెవెన్ సీటర్ కన్ఫిగరేషన్లో సో కియా వాళ్ళ నుంచి ఒక కార్ వస్తుందంటే పీపుల్ మూవర్గానే ఉంటుంది ఎస్పెషల్లీ ఎంపీవీ సెగ్మెంట్లో అయితే ఇంకా నాసెంట్ ఇండియాలో అయితే అనిపిస్తుంది మనకు కెరిన్స్ అనేది మనకు రెండు వర్డ్స్లో చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది అండ్ ఎక్స్పాండెడ్గా ఉంటుంది సో కెరిన్స్ వచ్చేసి కియా వాళ్ళు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో ఇండియాలో లాంచ్ అని చేశారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంటే పైగానే అవుతుంది చాలా సక్సెస్ఫుల్ అయ్యింది కెరిన్స్ వచ్చేసి మీకు రీక్రియేషనల్ వెహికల్ అయితే ఉంటుంది చాలా మంది ఇండియన్ ఫ్యామిలీస్ అయితే సెవెన్ సీటర్ కన్ఫిగరేషన్ కింద పర్చేస్ చేశారు కెరిన్స్ ప్రీమియం వేరియంట్ వచ్చేసి మీకు పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా అవైలబిలిటీగా ఉంది ఆల్సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఐఎన్టీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కెరియన్స్ అనగానే గుర్తొచ్చేది మనకు స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది ఫ్యూచర్ లోడెడ్ కార్ ఇది యాక్చువల్గా స్టన్నింగ్ ప్యాకేజ్ వాల్యూ యూటిలిటీ వెహికల్లో ట్యాక్సీ పర్పస్ వాళ్ళ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది కార్ అండ్ ఇంప్రెసివ్ ఫ్యూచర్స్ కూడా ఉంటాయి బేస్ మోడల్ అయినప్పటికీ ఆల్సో మీకు ఇది ఒక అట్రాక్టివ్ ప్రైస్ పాయింట్లో దొరుకుతుంది ఈ వెహికల్ సెవెన్ సీటర్లో చూసుకుంటేను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మనకు బేస్ మోడల్ ఎక్స్ రూమ్ వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే పది లక్షల నలభై నాలుగు వేలకే ఎక్స్ షో రూమ్ ప్రైస్ లాంచ్ చేశారు సో ఈ కార్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో వోకరన్ సంబంధించి బట్ దానికన్నా ముందు చాలా మంది మన ఛానల్ కి ఎందుకు విజిట్ చేస్తున్నారు అంటే కార్ అని వాళ్ళు ఉంటారు మీ అందరి కోసం నేను డైలీ వన్ వీడియోతో కార్స్ కానివ్వండి బైక్స్ కానివ్వండి తీసుకొస్తున్నాను ఫస్ట్ లుక్స్ ఫస్ట్ వోకరం ఫస్ట్ ఫస్ట్ కంపారిజన్ బట్ మీరు మాత్రం చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు వీడియోని అండ్ ఎస్పెషల్లీ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు రిటర్న్గా గా నాకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మన ఛానల్ని సో నైంటీ ఫైవ్ మెంబర్స్ ఆఫ్ మెన్స్ మన ఛానల్ని చూస్తే అందులో ఎయిటీ పర్సెంట్ కంటే పైగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సో మెన్స్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి ఇంకొక మెన్ కష్టం ఇంకొక మెన్కే అర్థమవుతుంది సో ప్లీజ్ మీరు అందరూ కూడా రిటర్న్గా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా ప్రే చేసి ఆల్ ద బెటర్స్ కూడా నేను మరింత హ్యాపీ ఫీల్ అయ్యి డైలీ వన్ వీడియో ఇలాగే కంటిన్యూగా తీసుకొస్తుంటాను మీకోసం అది నా ప్రామిస్ సో గాయస్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా ఇంకెందుకు కాల్స్ లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కెరెన్స్ యొక్క బేస్ మోడల్ ట్రిమ్ వేరియన్స్ గురించి మాట్లాడితే ఇది ప్రీమియం బేస్ మోడల్ అంటాము ఇందులో త్రీ ట్రిమ్ మళ్ళీ సో మీకు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అండ్ ఆప్షన్ కూడా ఉంది అండ్ అలాగే ప్రీమియంలో మీకు డీజిల్ ఆప్షన్ కూడా ఉంది ఐఎంటి ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు మరి స్క్రీన్ వైట్ కలర్ కార్ టోటల్ కరెంట్స్ లో అయితే ట్వంటీ వన్ ట్రిమ్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ వచ్చే వరకు బేస్ మోడల్ టూ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి స్పార్క్లింగ్ సిల్వర్ అండ్ ఇంకోటి వైట్ సో ఇది మీరు చూస్తుంది డీజిల్ ఐఎం వైట్ కలర్ వాక్రోన్ మనం ఎంటర్ అయిపోయేది మాత్రం ప్రీమియం పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ మిషన్ స్పార్క్లింగ్ సిల్వర్ కలర్ అయితే చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇంకా వన్స్ మనం వాక్రౌన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ స్క్రీన్ లో చూస్తుంది స్పార్క్లింగ్ సిల్వర్ కలర్ కూడా వచ్చి ఇది పెట్రోల్ మానువల్ ట్రాన్స్మిషన్ మిషన్ పైన మీరు షోరూమ్ లో చూసింది వైట్ కలర్ డీజిల్ అది కూడా ఐఎంటీ ఆప్షన్ రెండు కూడా బేస్ మోడల్సే రెండు కూడా సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి కెరీన్స్ ఎంపీవీ అనగానే మనకు న్యూ డిజైన్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ గుర్తొస్తుంది ఎంపీవి ఎంపీవీ సెగ్మెంట్ సెవెన్ సీటర్ కన్ఫిగరేషన్లో లో ఫస్ట్ మీరు ఫ్రంట్ అండ్ చూసినట్టు అయితే ఫ్రంట్ ఫ్యాసే ఇలా కనిపిస్తుంది మీకు సెంటర్ పైన చూస్తే కియా న్యూ సిల్వర్ మ్యాట్ ఫినిష్ ఆఫ్ లోగో అనేది చూడొచ్చు ఆల్సో మీకు సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు కియా వాళ్ళ నుంచి అండ్ కంటిన్యూస్ లైన్ బ్లాక్ స్ట్రిప్ లైన్ టువర్డ్స్ హెడ్ లైట్స్ అయితే అవుతుంది బోర్డ్ దానిరెంట్స్ ఇందులో మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ రావు డమ్మీస్ ఇస్తారు రిఫ్లెక్టర్స్ అండ్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ యూనిట్ అనేది చూడొచ్చు మీకు హెడ్ ల్యాంప్స్ వచ్చే వరకు ఎలాంటి ఆటో ఫంక్షన్ ఉండవు డబుల్ బ్యారల్ విత్ టర్న్ ఇండికేటర్స్ అనేవి హెడ్ ల్యాంప్స్ లో ఉన్నాయి బాడీ కలర్ బంపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఆల్సో విత్ డిజిటల్ రేడియేటర్ గ్రిల్ అనేది చూడొచ్చు సిల్వర్ డెకర్ కూడా వేస్తున్నారు వైట్ కలర్ తీసుకుంటే వైట్ కలర్ యాడ్ అవుతుంది న్యూ డిజైన్ స్ట్రాంగ్ బంపర్స్ ఇస్తున్నా మీకు ఫ్రంట్ అండ్ రేర్ ఆల్సో విత్ హ్యూజ్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్ అనేది మనకు ఫ్రంట్ హ్యాండ్ లో అయితే కనిపిస్తుంటుంది విత్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ ఇది కెరెన్స్ యొక్క బేస్ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ కమింగ్ టు సైడ్ ప్రొఫైల్ ఆఫ్ కెరెన్స్ బేస్ మోడల్ ప్రీమియంలో మీకు సైడ్లో మీకు వీల్ ఆర్చెస్ ఇస్తున్నారు రౌండ్ వీల్ ఆర్చెస్ సో సెక్షన్ ఆఫ్ వీల్స్ వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి ఐఎంటీ తీసుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ వస్తాయి మ్యాన్యువల్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది కరెంట్ మాన్వెల్ కాబట్టి వన్ నైంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వీల్ స్టీల్ వీల్స్ వస్తాయి అలా వీల్స్ అనేవి రావు సిల్వర్ వీల్ క్యాప్స్ తోటి బట్ ఐఎంటీ తీసుకుంటే టూ నాట్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉన్నాయి ఫ్రంట్ మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనే సస్పెన్షన్ ఇస్తున్నారు ఫ్రంట్ ఫెండర్స్ పైన మీకు టర్న్ ఇండికేటర్స్ చూడొచ్చు బేస్ మోడల్ కాబట్టి ఇలాగే ఉంటాయి అండ్ షార్పర్ క్యారెక్టర్ లైన్స్ చూడొచ్చు డోర్ ప్యానల్స్ వరకు గ్లాసీ బ్లాక్ ఏ పిల్లర్ ఒక బాడీ కలర్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మీరు ఇస్తున్నారు బట్ టర్న్ ఇండికేటర్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లాంటి ఫీచర్స్ అనేవి మీకు ఇందులో రావు ఎలాంటి పెడల్ ల్యామ్స్ కూడా రావు అండ్ ఆల్సో మీకు సిల్వర్ గార్నిష్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి బట్ కీ లెస్ ఎంట్రీ లేదు రిక్వెస్ట్ సెన్సర్స్ ఏమీ లేదు కీ తోటి ఎంట్రీ ఇయ్యాలో చూపిస్తాను కీస్ వచ్చేసి విండో లైన్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కిట్ కూడా మీకు బ్లాక్ అవుట్ ఫినిష్ ఇస్తున్నారు ఇందులో మీకు ఎలాంటి రూఫ్ రేల్స్ అనేవి రావు బేస్ మోడల్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ షార్క్ ఫిన్ మాత్రమే వస్తుంది కమింగ్ టు రేర్ కూడా చూస్తే మీకు వీల్ ఆర్చెస్ ఉన్నాయి ఆల్ ఫోర్ డిస్ బ్రేక్స్ వస్తాయి మీకు బేస్ మోడల్ అయినప్పుడు కూడాను సేమ్ సెక్షన్ అండ్ వీల్ కవర్స్ చూడొచ్చు కపల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్ అనే రేట్ సస్పెన్షన్ ఉంటుంది సైడ్ బల్కి మోల్డింగ్స్ అనేవి చూడవచ్చు మీకు ప్రొటెక్టివ్ గా ఉంటాయి డోర్స్లో లో వీల్ ఆర్చెస్ అండ్ మోల్డింగ్స్ ఇది ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ కెరెన్స్ చూసుకుంటాను అండ్ డ్యామేజెస్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాడు లాంగర్ వీల్ బేస్ ఉంది వన్ నైంటీ ఫైవ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది బోర్డ్ స్పేస్ కూడా మీకు ఎక్కువగా ఉంటుంది టూ సిక్స్టీన్ వరకు కమింగ్ టు రేర్ ప్రొఫైల్ కియా బ్రాండింగ్ చూడొచ్చు టెయిల్ గేట్ పైన మీకు ర్యాప్డ్ టైల్ లైట్స్ జాయింట్ విత్ స్ట్రిప్ అనే చూడొచ్చు హెలోజిన్ టైల్ ల్యాంప్స్ ఇస్తారు బేస్ మోడల్ కాబట్టి అదే టాప్ మోడల్ అయితే ఎల్ఈడీస్ టైల్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి కెరెన్స్ బ్రాండింగ్ చూడొచ్చు టైల్ గేట్ పైన విహన్ కియా సికింద్రాబాద్ బ్రాంచ్ ని విజిట్ చేయొచ్చు మన చాలా నుంచి డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మీకు టైల్ గేట్ పైన ఎలాంటి వేరియంట్స్ అనేవి రాయలేరు బాడీ కలర్ బంపర్స్ ఇస్తున్నారు రేర్ వ్యూ కెమెరాస్ ఏవి కూడా రావు మీకు అవుట్ బిలో ద లోవర్ సెట్ బంపర్స్ విత్ స్కి ఆల్సో విత్ రిఫ్లెక్టర్స్ హ్యాంగ్ అయ్యాయి ఫీచర్స్ చూస్తే మీకు డిఫోగర్ ఉండదు వైపర్ ఉండదు వాషర్ అనేది ఉండదు బేస్ మోడల్ ఓన్లీ మీకు స్పోర్టీ స్పాయిలర్ ఎక్స్టెండెడ్ స్పాయిలర్తో తో పాటు హై మోటెడ్ స్టాప్ ప్లామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇంటిగ్రేటెడ్ షార్క్విన్ యాంటీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బూట్స్ మీకు టూ సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు అయితే ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ లో ఫ్యూల్ ట్యాంక్ ఇస్తున్నారు ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పుడు ఇంటీరియర్కి వెళ్ళిపోదాం ఆల్ ఫోర్ డోర్స్ మీకు బాడీ కలర్ ఉన్నాయి ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ బేస్ మోడల్ చూడగానే మీకు రిచ్ డియల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ ఇంటీరియర్స్ అనేవి కనిపిస్తాయి మీకు ఇండిగో యాక్షన్స్ కూడా ఉంటాయి ఫస్ట్ మీకు బెంచ్ టెప్ సీట్ చూడొచ్చు సిక్స్టీ ఫార్టీ సెంటర్ సీట్స్ ఫోల్డబుల్గా అయితే ఉంటాయి స్ప్లిటెడ్గా అండ్ డోర్స్ కూడా మీకు వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అనేవి చూడొచ్చు హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా తోటి సో ఫస్ట్ మీకు ఇంటీరియర్ చూడగానే బ్లాక్ అండ్ బీచ్ డోర్స్ ఫినిష్ కూడా అండ్ సిల్వర్ గార్నిష్ సెడల్ ఫినిష్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ ఇంటీరియర్ అన్ని కూడా హార్డర్ ప్లాస్టిక్స్ డీసెంట్ ప్లాస్టిక్స్ ఉంటాయి సాఫ్ట్ అనేవి లేవు హోల్డర్స్ దగ్గర కానివ్వండి పాకెట్స్ దగ్గర లీటర్ వాటర్ బాటిల్ మ్యాగ్జిన్ హోల్డర్స్ అండ్ స్పీకర్స్ లాంటివి రావు ఇందులో మీకు రేడియో స్పీకర్స్ ఏవి కూడా ఉండవు హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా అయితే కనిపిస్తుంది ఫస్ట్ మీకు సెకండ్ రో అయితే ఇలా కనిపిస్తుంది ఒకసారి మనము థర్డ్ రో చూద్దాము ఇది వన్ టచ్ స్థమ్నల్ సీట్స్ అనేవి ఉన్నాయి కాకపోతే ప్రస్తుతానికి వర్క్ అనేది అవ్వట్లేదు సో ఈ బటన్ ప్రెస్ చేస్తే సింగిల్ టచ్లో మీకు సిక్స్టీ ఏదైతే ఫార్టీ స్ప్లిట్ ఉందో అది మీకు ఫోల్డ్ అనేది అవుతుంది సో ప్రస్తుతానికి మాన్యువల్ కూడా చేసుకోవచ్చు రెండో ఆప్షన్స్ ఉంటాయి మీకు సో ఏదో టెక్నికల్ మెకానికల్ ఇష్యూ ఉన్నట్టుంది సో కమింగ్ టు ఇట్లా సీట్స్ ఫోల్డ్ చేయగానే మీరు ఇక్కడ నుంచి థర్డ్ రోకి ఈజీగా స్టెప్ ఇన్ వేయచ్చు మెయిన్ చూస్తే మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ స్పిట్ హీటెడ్ సీట్స్ కానివ్వండి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు బట్ అండ్ అయితే సపోర్ట్ కానివ్వండి నీ రూమ్ అనేది కొంచెం లాగ్ అవుతుంది థర్డ్ రో సీట్స్ హెడ్ రూమ్ మాత్రం ప్లెంటీ ఉంటుంది షోల్డర్ రూమ్ ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది అడల్స్కి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫ్యూచర్స్ చూసి ఇక్కడ కప్ హోల్డర్స్ ఇస్తున్నారు మొబైల్ హోల్డర్స్ కానివ్వండి టైప్ సి సాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పీకర్ హోల్డర్ ఇస్తున్నారు సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఏసీ వెంట్స్ ఉన్నాయి సపరేట్ థర్డ్ రో వాళ్ళకి ఆల్సో విత్ రీడింగ్ ల్యాంప్ కూడా ఉన్నాయి ఫ్యూచర్స్ అయితే ప్లెంటీ ఉంటాయి కంఫర్ట్ డీసెంట్గా ఉంటుంది సో ఒకసారి సెకండ్ రో సీట్ అనేది ఆపరేట్ చేసేసి మీకు సెకండ్ రో ఒక కంఫర్ట్ ఎలా ఉంటుందనేది కూడా చూపియబోతున్నాను అండ్ సెక్ ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్ సీట్స్ అనేవి రావు మీకు బేస్ మోడల్ నుంచి నెక్స్ట్ మనకు ప్రెస్టేజ్ నుంచి అనేది క్యాప్టెన్ సీట్స్ అనే అవైలబిలిటీగా ఉంటాయి ప్రీమియంలో రావు సో సెకండ్ రోడ్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ నేను రిక్లైన్ అనేది డీసెంట్గా పూజ చేసుకుంటాను నా హైట్ తగ్గట్టుగా సో ఫస్ట్ మీరు అండర్తే సపోర్ట్ చూడొచ్చు డీసెంట్గా అయితే ఉంటుంది అండర్తే సపోర్ట్ ఓకే ఓకే నీ రూమ్ మాత్రం మనకు డీసెంట్గా అనిపిస్తుంది డౌట్ మ్యాగ్జిన్ హోల్డర్స్ ఇంకా హెడ్ రూమ్ కూడా చూస్తే ప్లెంటీ ఇన్ఫ్ సిక్స్ ఫీడ్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇష్యూ లేదు ఆల్సో మీకు ఫోల్బుల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రూఫ్ మౌంటెడ్ ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి రూఫ్ మౌంటెడ్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి అన్ని ప్యాసింజర్ వాళ్ళకి కంఫర్ట్ ఫీచర్స్ బాగున్నాయి అడ్జస్టబుల్ రెస్ట్ టూ ఇస్తున్నారు సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది బట్ ట్విన్ కప్ హోడర్స్ మిస్ అయ్యి అట్లీస్ట్ సెంటర్ అమరేష్ఠాన్ ప్రొవైడ్ చేస్తున్నారు లెదర్ అపోలోచి సీట్ కవర్స్ ఫ్యాబ్రిక్ కమ్ లెదర్స్ సెమీ అపాలజీ సీట్ కవర్స్ ఇస్తున్నారు వెరీ నైస్ ఐసోపిక్ చేయిల్స్ మౌంట్స్ హ్యాంకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి మిడిల్ రో వాళ్ళకి అండ్ ఆల్సో బ్లోవర్ కంట్రోలర్ కూడా ఇవ్వొచ్చు రేర్ ప్యాసింజర్ వాళ్ళకి వెరీ నైస్ అండ్ టూ టైప్స్ సాకెట్స్ అన్ని కూడా టైప్సీ సాకెట్స్ లేటెస్ట్ ఉన్నాయి ఫీచర్స్ డాష్ ఇలా కనిపిస్తుంది టెక్ కనెక్ట్ ఫ్యూచర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయద్దు ఈ కార్ బేస్ మోడల్లో అండ్ సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు టోటల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ బేస్ మోడల్ నుంచే స్టార్ట్ అవుతాయి సేఫ్టీ రేటింగ్ ఎంత ఫ్యూచర్స్ ఏమైనా అన్ని కూడా డిస్కస్ చేద్దాం మనం ఇంకా మనం ఫ్రంట్ ఒకసారి కో ప్యాసెంజర్ సైడ్ నుంచి చూద్దాము సో కీ కీతో ఓపెన్ చేయాలి లాకింగ్ సిస్టమ్ అండ్ అన్లాకింగ్ అనేది ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ ఇండిగో మెటల్ పెయింట్ డాష్ బోర్డ్ డిజైన్ చూడొచ్చు రిచ్ బ్లూ బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ లో ఉంది ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ బోర్డ్ వచ్చేసి గ్లో బాక్స్ అనివ్వండి అంతా కూడా ప్లాస్టిక్స్ అనేవి ఇస్తున్నారు ఎక్కడ కూడా లెదర్ ఫినిష్ సాఫ్ట్ టచ్ అనేవి లేవు డిజైన్స్ అండ్ ఫీచర్స్ సేమ్ ఉంటాయి మనకు సిల్వర్ డోర్ హ్యాండిల్స్ పవర్ విండోస్ అన్ని కామన్ గా సీట్స్ అయితే కంఫర్టబుల్ గా బకెట్ సీట్స్ అనేవి ఇస్తున్నారు లెదర్ అపాలిష్ సీట్ కవర్స్ చూడొచ్చు బ్లూ అండ్ బ్లాక్ ఫినిష్ లో ఇది గా ఫ్రెండ్ సేఫ్టీ ఫీచర్స్ లో మీకు బేస్ బేస్ మోడల్ నుంచి ప్రీమియం నుంచే మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తే స్టాండర్డ్గా ఎయిర్ బ్యాగ్స్ కో ప్యాసెంజర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అన్ని కూడా ఉంటుంది ఈ ఇయర్ బ్యాగ్స్ తోటి ఏబిఎస్ విత్ ఈబీడీ వస్తుంది ఈఎస్సీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది టైర్ బ్రజి మోటార్ సిస్టమ్ బేస్ మోడల్ ట్యాక్సీ వాళ్ళకు కూడా వస్తుంది ఐసోఫిక్ చేంజ్ సిస్ మో చూశాం కదా మనము ఆల్సో మీకు ఇంజన్ ఇంబోజలైజర్ క్రాష్ సెన్సర్స్ ఉన్నాయి ఇల్ డీసెంట్ ఇల్ అసిస్ట్ అండ్ గ్లోబల్ ఎన్కార్మ్ నుంచి త్రీ స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది తో పాటు సేమ్ సేఫ్టీ రేటింగ్ అని చూడవచ్చు సో ఈ కార్కి మీకు స్మార్ట్ కీలెస్ ఎంట్రీ కానివ్వండి కీలెస్ ఎంట్రీ ఏవి కూడా ఉండవు కీతో డైరెక్ట్గా మీరు అన్లాక్ అనేది చేసుకోవాలి పుష్టాస్ట బటన్ కూడా రాదు సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ డోర్ హ్యాండిల్స్ ఫోర్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ చైన్ లాక్ సిస్టమ్ అనేది ఇస్తారు హోల్డర్స్ డిజైన్ మాత్రం చాలా యూనిక్గా డిఫరెంట్గా అయితే ఉంది చూడొచ్చు మీరు అండ్ ఆల్సో కంపార్ట్మెంట్ టైప్ ఆఫ్ పాకెట్స్ ఇస్తున్నారు సీట్ వచ్చేసి మీకు డ్రైవర్ వాళ్ళది హైట్ అడ్జస్ట్మెంట్ మాన్వల్ డ్రైవర్ సీట్ అనేది ఇస్తున్నారు వెరీ నైస్ ఎందుకంటే కొంతమంది డ్రైవర్ షార్ట్ పర్సన్స్ ఉంటారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది అండ్ కంప్లీట్ మాన్యువల్ అడ్జస్టబుల్ రిక్లర్ అండ్ స్లైడింగ్ అంతా కూడా ఒకసారి మనం లోపల కూర్చొని ఏవైతే డీసెంట్ ఫీచర్స్ ఉంటే మనకు ట్యాక్సీ పర్పస్ కాబట్టి ఏంటనే చూద్దాము ఫస్ట్ డాష్ బోర్డ్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంది బ్లాక్ అండ్ బీచ్ ఫినిష్ లో ఇందులో మీకు ఎలాంటి స్టీరియో కానివ్వండి టెక్ కనక్ ఫీచర్స్ ఏవి కూడా రావు అన్ని ఇస్తారు మళ్ళీ మీరు ఆఫ్ ద మార్కెట్ ఆర్ యాక్సరీస్ జెన్యున్ యాక్సరీస్ కి వాళ్ళ నుంచి వేయించుకోవచ్చు ఎక్స్పర్ట్ కూడా చేయదు బేస్ మోడల్ హ్యాజల్ లైట్ హారిజాంటల్ ఏసీ ఈవెంట్స్ మాన్వల్ క్లైమేట్ కంట్రోల్ అనేది వస్తుంది మీకు ఏసీ అనేది అండ్ ఆల్సో హిల్ డీసెంట్ కంట్రోల్ బటన్ టూల్ ఛార్జింగ్ సాకెట్ టైప్ సి సాకెట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా యూఎస్బీ చేయలేరు అండ్ మొబైల్ హోల్డర్ అండ్ నార్మల్ గేర్ లివర్ అనేది చూడొచ్చు మీకు ఐఎంటి కానివ్వండి మాన్యువల్ కానివ్వండి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సెంటర్ ఆమరాస్ కింద మీకు కాయిన్ హోల్డర్ కంపార్ట్మెంట్ అనేది ఇస్తున్నారు దీని కింద మీకు ట్రే టైప్ తీసేస్తే మళ్ళీ డీప్ ఇన్సైడ్ అయితే ఉంది ఫ్రంట్ నుంచి కూడా ఓపెన్గా చేసుకోవచ్చు సాఫ్ట్ టచ్ అయితే ఉంది నెక్స్ట్ మీకు స్టీరింగ్ వీల్ వచ్చేసి నార్మల్ స్టీరింగ్ వీల్ ఇస్తారు కియా బ్రాండింగ్ తోటి రైట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి ఫుల్ డిజిటల్ క్లస్టర్ ఎలాంటి ఆడియో కంట్రోల్స్ లేవు ఇందులో మీకు ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి క్లస్టర్ వస్తుంది మీకు ఎలాంటి ఆటో హెడ్లాంప్స్ కానివ్వండి ఆటో వైపర్స్ ఏవి కూడా రావు సో క్లస్టర్ గురించి మీకు వేరే కార్లో చూపిస్తాను డిస్ప్లే వచ్చేసి అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంది సో స్టీరింగ్ వచ్చేసి మీకు అడ్జస్టబుల్ ఓన్లీ టిల్టెడ్ మాత్రమే ఇవ్వచ్చు టెలిస్కోపిక్ అనేది లేదు అంటే హైట్ అడ్జస్ట్ మాత్రమే చేసుకోవచ్చు మాన్యువల్గా అనేది విచ్ ఈస్ నైస్ రీసెంట్లీ అండ్ ఐఆర్వీఎం వచ్చేసి ఓన్లీ మాన్యువల్ డిమింగ్ మీకు ఐఆర్విఎం ఉంటుంది సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గుడ్ అండ్ హెలోజిన్ లైట్స్ అనేవి ఇస్తారు డోర్ లైట్స్ వచ్చేసి వానిటరీ మీరర్ మీకు కోపాసేజీ సైడ్ ఉంది కానీ డ్రైవర్ సైడ్ ఎలాంటి వానిటరీ మీరర్ లేదు అండ్ హోల్డర్స్ కూడా లేవు ఇది ఓవరాల్గా ఇంటీరియర్ వచ్చేసి సో ట్యాక్సీ పర్పస్ వాళ్ళ కోసం అయితే చాలా మంచి వెహికల్ ఇది మనకు చూస్తేను కంఫర్టబుల్ కానివ్వండి కొంచెం అండర్ పవర్ అనిపిస్తుంది బట్ వెరీ గుడ్ వెహికల్ ఇది మనకు ట్యాక్సీ వాళ్ళ కానివ్వండి సెవెన్ సీటర్ వెహికల్ అండ్ ఫ్యామిలీస్ కూడా బాగుంటుంది ట్యాక్సీ మోడల్ కాబట్టి అన్ని పిల్లర్స్ కూడాను మీకు ఎమర్జెన్సీ ప్యానిక్ బటన్స్ అనేవి ఇస్తారు ఇది చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది ఈ ఫ్యూచర్ అనేది చాలా సేఫ్టీ కిందకైతే వస్తుంది అండ్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఎల్సిడీ క్లస్టర్ విత్ అడ్వాన్స్ ఫోర్ పాయింట్ టూ ఇంచర్ల టీఎఫ్టీ ఎంఐడి స్క్రీన్ అనేది ఇస్తారు లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్టెన్స్ టు ఎంటీ కానివ్వండి రియల్ టైమ్ మైలేజ్ కానివ్వండి టైర్ ప్రెజర్ బాజ్ సిస్టమ్ అన్ని కూడా మీకు అందులో చూపిస్తుంది కీ ఆఫ్ చేసేసి ఒకసారి మనం ఇంజన్ గురించి మాట్లాడదాము టూ ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇందులో బోనర్ రూడ్ ఓపెన్ చేయడానికి నాబిడైతే ఇస్తున్నారు పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఉన్నాయి బట్ ఆటోమేటిక్ లేదు సో పెట్రోల్ కానివ్వండి డీజిల్ కానివ్వండి రెండు కూడా మీకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఆఫ్ దొరుకుతుంది సో డీజిల్ లో అయితే ఉంటుంది పెట్రోల్ అయితే మీకు స్మార్ట్ స్ట్రీమ్ జీ వన్ పాయింట్ ఫైవ్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది సో ఫస్ట్ మనం డీజిల్ గురించి మాట్లాడదాం ఇది వచ్చేసి డీజిల్ మీకు ఐఎంటీ ఆప్షన్ అనేది ఉంటుంది క్లచ్ ఉండదు ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది సో ఒకసారి మనము బోనర్ రూడ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డీజిల్ ఇంజన్ ఇలా కనిపిస్తుంది వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఐ విజిటి ఫోర్టీన్ ఇంజన్ ఇది ఫోర్ సిలిండర్ వస్తుంది వన్ ఫోర్టీన్ పిఎస్ ఆఫ్ పవర్ అవుట్పుట్ వస్తుంది టూ ఫిఫ్టీ ఆఫ్ టార్క్ విత్ సిక్స్ పీడ్ ఐఎంటీ ఆప్షన్ అనేది ఉంది మైలేజ్ డీజిల్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ లీటర్ ఆఫీషియల్ గా ఏఆర్ఏ చెప్పారు బీఎస్ సిక్స్ టూ పాయింట్ ఓలో వచ్చింది డీజిల్ కాబట్టి మీకు యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇందులో పెట్రోల్ తీసుకుంటే మీరు ఫోర్టీన్ నైన్టీ సెవెన్ సిసి స్మార్ట్ స్ట్రీమ్ జీ వన్ పాయింట్ ఫైవ్ పెట్రోల్ ఫోర్ సిలిండర్స్ ఫీల్ ఇంజక్షన్ వన్ థర్టీన్ ఆఫ్ పవర్ తీసుకుంటుంది వన్ ఫార్టీ ఫోర్ న్యూమిస్ ఆఫ్ టార్క్ విత్ సిక్స్ స్పీడ్ మానువల్ అండ్ స్పీడ్ ఐఎంటీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి అందులో పెట్రోల్ మైలేజ్ అయితే సిక్స్టీన్ చెప్తున్నారు ఆఫీషియల్ గా రియల్ వల్ లో కూడా ఇచ్చే అవకాశం ఉంది కూడా బిఎస్ సిక్స్ ఫేస్ టూ టాప్ స్పీడ్ వచ్చేసి మీరు పెట్రోల్ ఆ డీజిల్ ఏది తీసుకున్నా కూడా ట్యాక్సీ వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ వరకు అయితే లాక్ అయితే పెట్టారు ఇంకా మిస్ అయిన ఫ్యూచర్స్ ఏంటంటే మనకు కీలెస్ ఎంట్రీ కానివ్వండి పుస్టాస్ట బటన్ క్రూజ్ కంట్రోల్ మెయిన్ ఇంపార్టెంట్ ట్యాక్సీ వాళ్ళ కోసం అండ్ ఆల్సో మీకు స్టీరియోలో అట్లీస్ట్ రేడియో విత్ ఫోర్ స్పీకర్స్ ఇచ్చిన బాగుంటుండే ఇవైతే మిస్ అయిన ఫ్యూచర్స్ మనకు చూస్తాను కాన్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే నెగిటివ్ పాయింట్స్ బేస్ మోడల్ ఏంటంటే మనకు సో సీట్స్లో చూసే బేస్ మోడల్లో క్యాప్టెన్ సీట్స్ అనేవి రాలేవు ఎవరికన్నా ట్యాక్సీ కంఫర్టబుల్గా క్యాప్టెన్ సీట్ సిక్స్ సీటర్ కావాలంటే ఆప్షన్ లేదు అండ్ ఇంజన్ వచ్చేసి మనకు అండర్ పవర్ అనిపిస్తుంటుంది మనకు చూస్తాను అండ్ ఆల్సో వచ్చేసి ఆటోమేటిక్ అనేది లేదు బేస్ మోడల్ ఇవైతే కాన్స్ కింద కన్సిడర్ చేస్తాను నేను అండ్ నెక్స్ట్ కాంపిటీషన్ అయితే అర్టీగా వస్తుంది ఇన్నోవా క్రిస్టాకి వస్తుంది మహేంద్ర మెరాజాకి వస్తుంది ఎంపీవీ సెగ్మెంట్స్లో సో ఎర్టిగా అండ్ ఇది త్రీ స్టార్ సేఫ్టీ రేటింగ్ కాబట్టి రెండిట్లో ఏ తీసుకున్నా కూడా మీ ఇష్టం చాయిస్ అండ్ ఇనోవా క్రిస్టా అనేది కొంచెం సేఫ్టీ బాగుంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇంకా మధ్యలో మీకు కాస్ట్ తక్కువగా మీకు అన్ని కావాలంటే మహేంద్ర మెరాజా కూడా వెళ్ళొచ్చు బట్ అది కొంచెం అండర్ పవర్గా అనిపిస్తుంది ఇంకా ప్రైజెస్ వచ్చేసి మీకు ప్రీమియం పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మీకు పది లక్షల నలభై నాలుగు వేలకు ఎక్స్ ప్రైజ్ అనేది ఉంది అదే మీరు ప్రీమియం పెట్రోల్ ఐఎంటీ ఆప్షన్ తీసుకుంటే మాత్రం మీకు పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలు ఉంది అంటే లక్ష నర అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఐఎంటీ ఆప్షన్కి అదే మీరు ప్రీమియం డీజిల్ తీసుకుంటే ఐఎంటీ ఆప్షన్ ఒక్కటే ఉంది అందులో ఆటోమేటిక్ కానీ మాన్యువల్ కానీ లేదు అయితే మీకు పన్నెండు లక్షల అరవై నాలుగు రూపాయలు అయితే అరవై నాలుగు వేలు అయితే పడుతుంది ఎక్స్ రూమ్ ప్రైజెస్ ఇవన్నీ ఎస్టిమేటెడ్గా ఎగ్జాక్ట్ కనుకోవాలనుకుంటే మీరు విహాన్ కియా సికింద్రాబాద్ బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు ఆ స్క్రీన్ పైన వస్తున్నాను కాంటాక్ట్ కాల్ కూడా అనుకోవచ్చు టెస్ట్ డ్రాస్ కానీ బుకింగ్స్ అన్ని కూడా ఉంటాయి మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి కదా సో నన్ను అడిగితే అయితే పెట్రోల్లో మాత్రం మాన్యువల్ తీసుకుంటే బాగానే ఉంటుంది మైలేజ్ అండ్ డీజిల్లో ఇచ్చి ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే సో ఇదైతే మిస్ అయింది సో దట్స్ ఓవరాల్ ఓవరాల్గా ఈ రోజు వీడియో ఆఫ్ కియా కేరీన్స్ ప్రీమియం బేస్ మోడల్ ఎం డ్రైవ్ ట్యాక్సీ వాళ్ళ కోసం అండ్ ఫ్యామిలీ వాళ్ళ కోసం సెవెన్ సీటర్ వెహికల్ అయితే తీసుకొచ్చాను సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా విజిట్ చేసిన కంటెంట్ ఇక్కడ వరకు చూస్తే మన ఛానల్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రజ్ ఆలో పెట్టుకొని వెళ్ళినట్టయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా డైలీ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంటాయి మళ్ళీ మీరు సర్చ్ చేయాల్సిన అవసరం లేదు సపరేట్గా సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయి మెసేజ్ చేసేవచ్చు మన డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి అండ్ అదర్ వీడియో సజెషన్స్ వీడియో ఉన్నాయి చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్స్ ఇ నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్ మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ క్వశ్చన్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసేవారు సీట్ బెల్స్ వేర్ చేయండి రైడ్ చేసేవారు హెల్మెట్ వేర్ చేయండి సైనింగ్ ఆఫ్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని